అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి గుంతకల్ పామిడి మండలాలతో పాటు పట్టణ కేంద్రాలలో గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా గుత్తి పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో సోమవారం ఆషాఢమాసం గురు పౌర్ణమి సందర్భంగా బాబా మూల విరాట్కు సుగంధ ద్రవ్యాలతో పంచామృతాలతో వేద మంత్రాల నడుమ వేకువజామున ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బాబా విగ్రహానికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. సాయిబాబా నామస్మరణంతో ఆలయం మారుమ్రోగింది. సాయిబాబా ఆలయంలో వచ్చిన భక్తాదులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉన్నాడు తీసుకున్నారా? హారతి తీసుకున్నారా? ఇది హారతి ఇచ్చేస్తే Thank you.
సాయిరామ్, ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గుత్తి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది. ఉదయం 5 గంటలకు కాకడహారితో ప్రారంభమయ్యి 10 గంటలకు సాయి సర్వతోషం చేయించున్నారు. సాయంత్రం 6 గంటలకు సాయి పల్లకి ఊరేగింపుకు ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కమిటీ వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమంటే, వాష మహర్షి యొక్క జన్మదినాన్ని ఈరోజు గురు పౌర్ణమిగా నిర్వహిస్తున్నాము. గుత్తిలో ఎటువంటి ఆటంకములు కలగకుండా వర్షాలు బాగా ఉండి రైతులు బాగా సుఖసంతోషాలతో ఉండాలని పూజలు చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వసతి రీతిని అన్నీ కూడా ఏర్పాటు చేయించున్నారు. ప్రసాద వితరణ చేయించున్నారు. సాయంత్రము 6 గంటలకు పల్లకి సేవ, అనంతరము చపాతీలు వంకాయ కూర ఏర్పాటు చేసి భక్తులందరికీ ప్రసాదంగా ఇచ్చుచున్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సాయిబాబా కృపకు పత్రులు కావాలని ఆశిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు అనేక మంది భక్తులు పాల్గొంటున్నారు. ఈ యొక్క భక్తులు అందరికీ కూడా శ్రీ తరఫున అన్ని సరైన సదుపాయం కల్పిస్తున్నాం. అయితే ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో పాటు మంచి జీవితాన్ని అందించాలని ఆ షిరిడి సాయినాథుడికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా వర్షాలు బాగా పడి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు జరపడం జరిగింది. ఓం శ్రీ సాయిరామ్. జై జై శ్రీ సాయిరామ్. ఓం సాయిరామ్.